हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चिली एंड स्पाइस। फ्रेंड्स, ई रोजु मरी डेलीशियस प्रॉन एग स्क्रैम्बल करी चेसी चूपिंचबोतुन्नानंडी। प्रॉन्स अंटे अंदरिकी इष्टं उंटुंदी कदा, मरी दीनिकी कावाल्सिन इंग्रेडिएंट्स एंटो एला चेयालो प्रोसेस चूसे मुंदु ई रेसिपी गनुक मीकु नच्चिनट्लयिते ना चैनल लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी, बेल ऐकॉन क्लिक चेयटो मात्रं असलु मर्चिपोद्दु फ्रेंड्स। एंदुकंटे नेनु चेसे प्रती रेसिपी मीकु मुंदुगा नोटिफिकेशन वस्तुंदि। कोत्तगा चूसे वाळ्ळु वेंटने सब्सक्राइब चेसुकोंडि, ओकेना? मरि प्रोसेस लोकि वेल्दां फ्रेंड्स। ई रोजु नेनु पच्चि रोयिलु एग् स्क्रांबल करी चेसि चूपिंचबोतुन्नानंडि। दानिकि चूडंडि, हाफ केजी ప్రాన్ తీసుకున్నాను. పైన వెయిన్ ఉంటుంది కదా, తీసేసి మంచిగా పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాను. కొరియాండర్ కొద్దిగా, గ్రీన్ చిల్లీ 2 అండి, ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ లీవ్స్ కొద్దిగా. ముందుగా కడాయిలో 100 ml ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాం మనం. వన్ మినిట్ ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ వేసుకుందాం 1/2 స్పూన్. సాల్ట్ రుచికి తగినంత. జీరా పౌడర్ 1/2 స్పూన్, 1/2 టీ స్పూన్ అండి. ధనియా పౌడర్ 1 స్పూన్. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్. కారం మీ రుచికి తగినంత వేసుకోండి. 1 పెద్ద స్పూన్ వేసాను. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకుందామండి. ప్రాన్ కుక్ అవుతుంది కదా, ఈలోగా మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం. 4 ఎగ్స్ తీసుకున్నాను కదండి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బాగా బీట్ చేసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ప్రాన్ బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ వేసేసుకుందాం. చూడండి, ప్రాన్ ఉడికిపోయింది, తర్వాత కర్రీ కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ముందే మనం ఉప్పు కారం అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ వేసేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మాకు అమ్మ చేసి ఇలానే చేసి పెట్టేవారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఎగ్ వేసేసిన తర్వాత 1 నిమిషం కుక్ అవ్వనివ్వాలి. వెంటనే
మిక్స్ చేసుకోకూడదు. కొరియాండర్ కూడా వేసేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకుందామండి. అలా 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. కుక్ అవ్వాలి ఎగ్ కూడా. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకొక నిమిషం మనం కుక్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎగ్ ప్రాన్ కర్రీ. మరి డిష్ అవుట్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది అమ్మ రెసిపీ. ఫ్రెండ్స్ డెలిషియస్ ఎగ్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకొక మంచి రెసిపీతో మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.